అన్ని గ్రూపులు ఒకే జెండా కిందకు చేరటం నియోజకవర్గ రాజకీయాలను రసవత్రంగా మార్చాయి గతంలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో జరగడంతో ఏ గంటలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయోననే ఆసక్తి నియోజకవర్గ ప్రజల్లో కలిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓటమి చెంది స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆముంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరారు దీంతో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కొందరు ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావాల్సి వచ్చింది తాజాగా అలాంటి పరిస్థితులు ఇప్పుడు వైసీపీలో పునరావృతం అవుతాయని భావిస్తున్నారు ఎమ్మెల్యే కరణ్ బలరాం కృష్ణమూర్తి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు చివరి రోజైన శుక్రవారం ఆయన మద్దతుదారులు వైసీపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ల పత్రాలలో వైసీపీ అభ్యర్థులమని రాసినప్పటికీ ఎవరూ పార్టీ బీఫారంలు దాఖలు చేయలేదు బీఫారాలు దాఖలు చేసేందుకు మరో రెండు రోజులు గడువు ఉన్నది ఎవరి మద్దతుదారులు బీఫారాలు దాఖలు చేసి పార్టీ అభ్యర్థులు అవుతారో వేచి చూడాల్సి ఉంది అయితే వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ మాత్రం తమ పార్టీలోకి ఎవ్వరొచ్చినా తమకెలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్ పథకాలు ప్రజాదరణ పొందబట్టే ఆకర్షితులై వచ్చినట్లు వాళ్లే చెబుతున్నప్పుడు అభ్యంతరం ఏముంటుందని అంటూనే ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితులు రావటం కొంత బాధగానే ఉంటుంది కదా అంటూ అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ను కలిసిన అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు పార్టీలో ఎవరు చేరినా తానే పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతానని పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల వాళ్ళు పార్టీలోకి వచ్చి ఉంటే బాగుండేదన్నారు సాధారణంగా చీరల నియోజకవర్గ రాజకీయాల్లో ప్రతిపక్షం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే సాంప్రదాయం ఉండేది మిగిలిన సమయాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు సొంత పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండే వాళ్ళు కానీ రెండు వేల పద్నాలుగు నుండి అధికార పార్టీలోకి అన్ని గ్రూపులు చేరటం చూస్తున్నాం ఈ పరిణామాల కారణంగా నియోజకవర్గంలో రాజకీయాలు వ్యక్తుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆమంచి కృష్ణమోహన్కు ఆయన ప్రత్యర్థులకు మధ్య పోరుగానే నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం మారిపోయింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి మద్దతుదారులు విజయం సాధిస్తారో వేచి చూద్దాం